एमएलएल कोनगोलु केसलोनी मुग्गुरु निंदितुल्लो ओकरिगा उन्न सिंहाजी की विमानं टिकेट बुक चेसिंदी तानेनि एडवोकेट श्रीनिवास ओप्पुकुन्नारु रेंडो रोजु श्रीनिवासनु सीट अधिकारुलु लोतुगा विचारिंचारु चाला प्रश्नलकु श्रीनिवास मुक्तसरि समाधानालतोने सरिपेटेट्टु समाचारं अतनि पात्रकु संबंधिंचि आधारालनु चूपिंचि प्रश्निंचिनप्पुडु मात्रं कोन्नि विवरालनु वेल्लडिंचिनट्लु तेलिसिंदि టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎరకేసులో కరీంనగర్ అడ్వకేట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ను సిట్ అధికారులు వరుసగా రెండో రోజు విచారించారు. సోమవారం దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు మంగళవారం సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో కీలక నిందితుడు సింహయాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరపడం కోసం తిరుపతి నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు టికెట్ బుక్ చేసింది తానేనని అంగీకరించారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని అయినప్పటికీ మీడియా విష ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. నందకుమార్ అరగంటకు పైగా ఫోన్లో ఏం మాట్లాడారన్న మీడియా సూటి ప్రశ్నకు మాత్రం నీళ్లు నమిలారు. ఆ విషయం తర్వాత చెప్తానంటూ సమాధానం దాటవేశారు. అటు మీడియాపై అడ్వకేట్ శ్రీనివాస్ అక్కస్ వెళ్లగక్కారు. తాను బీజేపీ కార్యకర్తను అయినట్టు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తనకు బంధువు అయినట్టు అన్ని న్యూస్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయని, ఆయన కులం వేరు తన కులం వేరని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. తాను కేవలం ఒక అడ్వకేట్నని, పోలీస్ వాళ్లకు పూర్తిగా సహకరిస్తున్నానని, ఈ క్రైమ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సింహయాజికి టికెట్ ఎందుకు బుక్ చేశారని మీడియా ప్రశ్నించగా, ఆయన ఒక గురువు, ఒక భక్తుడిగా ఆయన టికెట్ బుక్ చేయాలని కోరితే చేశాను, టికెట్ బుక్ చేయడం నేరమా, రాజ్యాంగంలో ఎక్కడ ఉంది అని ఎదురు ప్రశ్నించారు. అడ్వకేట్ శ్రీనివాస్ సింహయాజీ తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి టికెట్ బుక్ చేసినట్టు, ఈ కేసులో మరో నిందితుడు నందకుమార్తో గత నెల 14న ఫోన్లో సుదీర్ఘంగా సంభాషించినట్టు సిట్ దర్యాప్తులు వెల్లడైంది. దీంతో శ్రీనివాస్ను సిట్ అధికారులు వరుసగా 2 రోజుల పాటు ప్రశ్నించారు. చాలా ప్రశ్నలకు శ్రీనివాస్ ముక్తసరి సమాధానాలతోనే సరిపెట్టినట్టు సమాచారం. అతని పాత్రకు సంబంధించి ఆధారాలను చూపించి ప్రశ్నించినప్పుడు మాత్రం కొన్ని వివరాలను వెల్లడించినట్టు తెలిసింది. ఇవాళ కూడా మరోమారు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు శ్రీనివాస్ను ఆదేశించారు. ఈ కేసులో నోటీసులు జారీ చేసిన విచారణకు హాజరు కాని పిఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్ విషయమై సిట్ అధికారులు న్యాయ సలహా ఆధారంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది.